రేవంత్ రెడ్డి 20 డేస్ బ్యాక్ సీఎల్ కు సమావేశం తాజ్ డక్కర్ లో ఉండే అంతకంటే 3 రోజుల ముందు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేను మెదక్ పోతున్న చర్చికి సిఎస్ఐ మెదక్ నన్ను పిలవడం జరిగింది నేను మెదక్ పోతున్నా నువ్వు నన్ను అన్నాడు సరే వెనక పోతే జగ్గారెడ్డి అంటాడా ఏం తిడతాడా తర్వాత సంగతి కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు జగ్గన్న అని పిలుస్తాడు అన్నాడు జగన్న మరి నేను మెదక్ పోతున్నా ఆడ మనోళ్ళు ఎవరినుంటే చెప్పవాను అన్నాడు అదేంద్ర రేవంత్ నీకు తెలుసు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఆడ జిల్లా ప్రెసిడెంట్ ఉంటాడు ఆడ లోకల్ ఇంజనీర్లు ఉంటాడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పోవచ్చు నీ ప్రోటోకాల్ ప్రకారం లేదన్న నువ్వు కూడా చెప్పు అని అన్నాడు నన్ను రమ్మని చెప్పలే మళ్ళీ చెప్తున్నా నేను అది పోతున్నా ఎవరికైనా చెప్పు జగ్గన్న అని అన్నాడు నేను అది పెద్దగా సీరియస్ గా తీసుకోలే అంటే సీరియస్ అంటే ఏదో పోతున్నాడు ఏదో పోనీలే ఏం దాంట్లో పెద్ద అని నేను పెద్ద దాని మీద మైండ్ పెట్టలే అయిపోయింది కూర్చున్నా ఒక 2-3 అవర్స్ తర్వాత మా జిల్లా నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహారావు గారిని ఫోన్ చేసి జగ్గారెడ్డి నేను రేవంత్ నాకు ఫోన్ చేసిండు మెదక్ సిఎస్ఐ చర్చికి పోతున్నాడట సంగారెడ్డికి వచ్చి నన్ను బండ్ల తీసుకొని మెదక్ పోతాను అన్నాడు మరి నువ్వు వస్తున్నావా నా మా ఇంటికి ఎల్లుండి అని అన్నాడు ఆయన అన్న రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసింది వాస్తవమే కానీ సంగారెడ్డికి వస్తున్నా నేను బండ్లో కూర్చునే పెట్టుకొని నేను మెదక్ చర్చికి పోతున్నా అని చెప్పలేడన్నా అని నేను అన్నా అరే అదేంది నాకు ఇట్లా చెప్పిండు నీకు అట్లా చెప్పిండు అని అన్నాడు అనగానే నేను ఇమ్మీడియట్లీ ఇక నాకు ఆడ కోపం స్టార్ట్ అయ్యింది నాచురలీ కదా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని చెప్తా దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను అని రాగానే కోపం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ కాగానే నేను మహేష్ గారు ఫోన్ చేసి ఏం మహేష్ గారు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేను అర్థం పోతున్నా నాకేమో ఆడెవరికైనా చెప్పు అన్నాడు దామోదర్ సాహెబ్కి ఏమో ఇంటికి వచ్చి సంగారెడ్డికి వచ్చి తోడుకొని పోతా అన్నాడు ఏం పద్ధతి ఇంకా ఇంకా మారరా మీరు ఏం చేస్తున్నావు నువ్వు కోఆర్డినేషన్ గా నీ అని నేను చెడావెడ మహేష్ గౌడ్ని అనేసేసి కోపమైనా మహేష్ గౌడ్ని ఎందుకంటే ఆయననే కదా కోర్ట్ టీమ్ కి లీడర్ ఆయననే కమ్యూనికేషన్ చేసేదంత నేను ఆయనకే చెయ్యాలి చేసిన ఏం మహేష్ గౌడ్ ఏం జరుగుతున్నది ఇదంతా అసలుకే నేను సెట్ అయ్యే టైంలో మీరు మళ్ళీ ఏదో ఒకటి నాకు చేసి పెడుతున్నారు మీ తెచ్చి పెడుతున్నారు నాకు ఏది ఇదంతా మహేష్ గౌడ్ అన్నాడు అన్న ఏమైందన్నా మళ్ళీ ఇదంతా అని ఏదో కొంత ఇబ్బంది పడ్డాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ నాకు ఫోన్ చేసి అరగంట తర్వాత ఫోన్ చేశాను నేను లేపలే నేను తిక్కలు నప్పటికి నా కోపంలో నేను లేపలే తెల్లారి ఫోన్ చేశాను మళ్ళీ 11 గంటలకు సెకండ్ డే థర్డ్ డే సిఎల్పి మీటింగ్ ఫోన్ చేసి జగ్గారెడ్డి సార్ ఇట్లా సరే జగన్ నేను నువ్వు కుసుమ్ కలిసిపోదాము డైరెక్ట్ గా మెదక్ వెళ్ళిపోదాం సంగారెడ్డి నుంచి సార్ ఇది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోదాము ఎందుకంటే సిఎల్పి మీటింగ్ ఆ సేమ్ డే కదా సిఎల్పి మీటింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయి చూస్తాము అన్నది మళ్ళా సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ ఎక్కించుకొని పోతారనిలే సెకండ్ టైం కూడా ఇది గమనించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులారా దైవ సాక్షిగా చెప్తున్నా ఇక ఇంతకు మించి ఇంకోటి నా దగ్గర ఏం లేదు చెప్పడానికి ఇదే వడింగ్ అన్నాడు సెకండ్ టైం ఇక నాకు ఇక సెకండ్ టైం అన్నాడు నేను కుసుమ్ కోఆర్డినేషన్ చేస్తాడు అని అన్నాడు కుసుమ్ కుమార్ సాయంత్రం వచ్చాడు ఆయన కూడా వచ్చి నేను మన ముగ్గురము సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ని ఎక్కించుకొని పోతున్నామని కుసుమ్ కూడా అనే కుసుమ్ వచ్చి 9 గంటలకు రేవంత్ మా ఇంటికి వస్తున్నాడు నువ్వు కూడా ఇంటికి రా కలిసి డైరెక్ట్ గా పోయి వచ్చేద్దాము అని కుసుమ్ అన్నాడు సరే కుసుమ్ నువ్వు 9 గంటలకు ఫోన్ చేయి రేవంత్ రాగానే నాకు ఫోన్ చెయ్యి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పిన కుసుము ఫోన్ చేయలే కుసుమ్ ఫోన్ చేయలేడు నేను పోలే అప్పటికే 9 గంటలకు రేవంత్ రెడ్డి కుసుమ్ కుమార్ దామోదర్ సాబ్ ఇంటికి పోయారు దామోదర్ సాబ్ని ఎక్కించుకున్నారు నర్సాపూర్ దాటి మెదగుట్లో పోతున్నారు అప్పటికే నాకు ఇమ్మీడియట్లీ అన్న ఇట్లా రేవంత్ రెడ్డి దామన్ ఇంటికి వచ్చిండు ఏందన్నా అని అనిస్తుంది నాకు కోపం వస్తుందా కదా
నేను మనిషిని, నాకు కూడా నారాయణ బ్లడ్డే కదా. మొన్న రేవంత్ రెడ్డి 20 డేస్ బ్యాక్ సిఎల్పి సమావేశం తాజ్ దగ్గర ఉండే, అంతకంటే 3 రోజుల ముందు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి, నేను మెదక్ పోతున్న చర్చికు, సిఎస్ఐ మెదక్ నన్ను పిలవడం జరిగింది. నేను మెదక్ పోతున్నా, నువ్వు నన్ను అన్నాడు. సరే వెనక పోతే జగ్గారెడ్డి అంటాడా, ఏం తిడతాడా, తరా సంగతి కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు జగ్గారెడ్డి పిలుస్తాడు అన్నాడు. జగన్న మరి నేను మెదక్ పోతున్నా, ఆడ మనోళ్ళు ఎవరిని ఉంటే చెప్పవానా అన్నాడు. అదేంది రేవంత్ నీకు తెలుసు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్, ఆడ జిల్లా ప్రెసిడెంట్ ఉంటాడు, ఆడ లోకల్ ఇంజనీర్ ఉంటాడు, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పోవచ్చు నీ ప్రోటోకాల్ ప్రకారం, లేదన్న నువ్వు కూడా చెప్పు అని అన్నాడు. నన్ను రమ్మని చెప్పలే, మళ్ళీ చెప్తున్నా, నేను అది పోతున్నా ఎవరికైనా చెప్పు జగ్గన్నా అని అన్నాడు. నేను అది పెద్దగా సీరియస్ గా తీసుకోవాలి, అంటే సీరియస్ అంటే ఏదో పోతున్నాడు ఏదో పోనీలే ఏం దాంట్లో పెద్ద అని నేను పెద్ద దాని మీద మైండ్ పెట్టలే. అయిపోయింది కూర్చున్నా. ఒక 2-3 అవర్స్ తర్వాత మా జిల్లా నాయకుడు ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహారావు గారిని ఫోన్ చేసి, దామోదర్ నరసింహారావు గారు ఫోన్ చేసి, జగ్గారెడ్డి నేను రేవంత్ నాకు ఫోన్ చేసాడు, మెదక్ సిఎస్ఐ చర్చికి పోతున్నాడట, సంగారెడ్డికి వచ్చి నన్ను బండ్లు తీసుకొని మెదక్ పోతాను అన్నాడు, మరి నువ్వు వస్తున్నావా నా మా ఇంటికి ఎల్లుండి అని అన్నాడు ఆయన. అన్న రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసింది వాస్తవమే, కానీ సంగారెడ్డికి వస్తున్నా నేను బండ్లే కూర్చునే పెట్టుకొని నేను మెదక్ చర్చికి పోతున్నా అని చెప్పలేడన్నా అని నేను అన్నా. అరే అదేంది నాకు ఇట్లా చెప్పిండు నీకు అట్లా చెప్పిండు అని అన్నాడు. అనగానే నేను ఇమ్మీడియట్లీ ఇక నాకు ఆడ కోపం స్టార్ట్ అయ్యింది. నాచురలే కదా, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని చెప్తా దాని ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్ను అని రాగానే కోపం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ కాగానే నేను మహేష్ గారు ఫోన్ చేసి, ఏం మహేష్ గారు రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేను నిద్రపోతున్నా నాకేమో ఆడెవరికైనా చెప్పు అన్నాడు, దామోదర్ సాబ్కేమో ఇంటికి వచ్చి సంగారెడ్డికి వచ్చి తోలుకొని పోతా అన్నాడు, ఏం పద్ధతి ఇంకా ఇంకా మారరా మీరు, ఏం చేస్తున్నావు నువ్వు కోఆర్డినేషన్ గా అని నేను చెడావెడ మహేష్ గౌడ్ని అనేసి కోపమైన మహేష్ గౌడ్ని, ఎందుకంటే ఆయననే కదా కోర్ టీమ్ కి లీడర్, ఆయననే కమ్యూనికేషన్ చేసేదంతా, నేను ఆయనకే చెయ్యాలి చేసిన. ఏం మహేష్ గౌడ్ ఏం జరుగుతున్నది ఇదంతా, అసలుకే నేను సెట్ అయ్యే టైంలో మీరు మళ్ళీ ఏదో ఒకటి నాకు చేసి పెడుతున్నారు, మీ తెచ్చి పెడుతున్నారు నాకు, ఏది ఇదంతా మహేష్ గౌడ్ అన్నాడు. అన్న ఏమైందన్నా మళ్ళా ఇదంతా అని ఏదో కొంత ఇబ్బంది పడ్డాడు, మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ నాకు ఫోన్ చేసి అరగంట తర్వాత ఫోన్ చేసి, నేను లేపలే, నేను తిక్కలు నాకు నా కోపంలో నేను లేపలే, తెల్లారి ఫోన్ చేసి మళ్ళీ 11 గంటల సెకండ్ డే థర్డ్ డే సిఎల్పి మీటింగ్ ఫోన్ చేసి, జగ్గారెడ్డి సార్ ఇట్లా సార్ జగన్ నేను నువ్వు కూర్చొని కలిసిపోదాము, డైరెక్ట్ గా మెదక్ వెళ్ళిపోదాం సంగారెడ్డి నుంచి సార్, ఇది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోదాము, ఎందుకంటే సిఎల్పి మీటింగ్ సేమ్ డే కదా, సిఎల్పి మీటింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇట్లా వస్తాము అని. మళ్ళా సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ ఎక్కించుకొని పోతారనిలే సెకండ్ టైం కూడా, ఇది గమనించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులారా, దైవ సాక్షిగా చెప్తున్నా, ఇక ఇంతకు మించి ఇంకోటి ఇక నా దగ్గర ఏం లేదు చెప్పడానికి, ఇదే వడింగ్ అన్నాడు సెకండ్ టైం. ఇక నాకు ఇక సెకండ్ టైం అన్నాడు, నేను కుసుమ్ కోఆర్డినేషన్ చేస్తాడు అని అన్నాడు. కుసుమ్ కుమార్ సాయంత్రం వచ్చాడు, ఆయన కూడా వచ్చి నేను మన ముగ్గురము సంగారెడ్డి పోయి దామోదర్ సాబ్ని ఎక్కించుకొని పోతున్నామని కుసుమ్ కూడా లే, కుసుమ్ వచ్చి 9 గంటలకు రేవంత్ మా ఇంటికి వస్తున్నాడు, నువ్వు కూడా ఇంటికి రా కలిసి డైరెక్ట్ గా పోయి వచ్చేద్దాము అని కుసుమ్ అన్నాడు. సరే కుసుమ్ నువ్వు 9 గంటలకు ఫోన్ చేయి, రేవంత్ రాగానే నాకు ఫోన్ చెయ్యి, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పిన కుసుమ్. కుసుమ్ ఫోన్ చేయలేడు, నేను పోలే. అప్పటికే 9 గంటలకు రేవంత్ రెడ్డి కుసుమ్ కుమారు దామోదర్ సాబ్ ఇంటికి పోయారు, దామోదర్ సాబ్ని ఎక్కించుకున్నారు, నర్సాపూర్ దాటారు, మెదక్ రూట్లో పోతున్నారు. అప్పటికే నాకు ఇమ్మీడియట్లీ అన్న ఇట్లా రేవంత్ రెడ్డి దామోని ఇంటికి వచ్చిండు,
ఏందన్నా సరే నాకు మొఖం వస్తుందా నాదా నేను మనిషిని నాకు కూడా నారాయణ బిడ్డే కదా